వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకుని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని, ఈ ప్రక్రియను చురుగ్గా కొనసాగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం మనకుందని, ఆ మేరకు ఎప్పటికప్పుడు డోసులు తెప్పించుకోవడంపై దృష్టి సారించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇంకో 3 లక్షల డోసులే ఉన్నాయని, ఈ నెలలో మరో 10 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అధికారుల వివరణపై సీఎం స్పందిస్తూ వీలైనంత మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నామని, నెలలో 1 కోటి మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరిపి డోసులు తెప్పించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జీవితం అంతా మేనేజ్ చేయడమేనని ఎన్టీఆర్, మోదీ, పవన్ కాళ్లు పట్టుకుని సీఎం అయిన చరిత్ర బాబుదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రజాబలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల నుంచి పారిపోయిన చరిత్ర చంద్రబాబుదంటూ మండిపడ్డారు. ఎన్నికల నుంచి పారిపోయిన చంద్రబాబు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు ఖాయమని తెలిపారు. పూర్తయ్యాక మళ్లీ 10 రోజులు కనబడడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హోదా అడిగితే కేసులు పెడతారని భయపడే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ కాదన్నారు. అధికారంలో ఉన్న సోనియాని ఎదిరించి నిలబడ్డారని, ఆయనపై పెట్టిన కేసులు అన్ని దొంగ కేసులన్నారు. హోదా విషయంలో చంద్రబాబు చేసింది ప్రజలు మరిచిపోలేదని, చంద్రబాబు ఎలాంటి వాడు, రాష్ట్ర ప్రజలందరికన్నా చిత్తూరు జిల్లా ప్రజలకు బాగా తెలుసన్నారు మంత్రి కొడాలి నాని. తిరుపతి ఉప ఎన్నికల్లో గురుమూర్తి విజయం ఖాయమని టీడీపీ త్వరలోనే తెరమరుగయ్యే పార్టీలో ఒకటన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల ఆదరణతో వైఎస్ఆర్ సిపికి అద్భుతమైన బలం వచ్చిందని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి సీఎం జగన్ జననేతగా ఎదిగారని, 7.5 కాలంగా సీఎం జగన్ నవరత్నాలతో నవశకాన్ని తెచ్చారని ఆనం తెలిపారు. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు ఇంకా రాజకీయ పరిణితి రాలేదని ఆనం ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి బీజేపీ దిగజారిపోయిందని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఎంత అరిచినా కంఠశోష తప్ప చంద్రబాబు వెంట వచ్చేవారెవరూ లేరని అంబటి అన్నారు. ఏదో ఒక పార్టీ వెంట నడిస్తే గాని గెలవలేని చంద్రబాబు జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి లోకేష్ కూడా సవాళ్లు విసరడం ఒక విచిత్రమైన పరిణామం అంటూ అంబటి ఎద్దేవా చేశారు. వింటున్నారా? అందరికీ చెబుతారా? అనుమానం. వింటున్నారో వినలేదో, అందరికీ చెబుతారో చెప్పరో అనుమానం ఆయనకే. నా కంఠశోషేనా? ఇంకేమైనా ఉందా? నీ కంఠశోషే నీ వెంట ఎవరు రారు. ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు పలాయనం చిత్తగించవలసినటువంటి పరిస్థితే నీకు వస్తుంది. దీనిలో ఏ విధమైన సందేహము లేదు, రాసి పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. కుప్పంలోనే నీకు దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా చిత్తూరు జిల్లాలోనే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నటువంటి సందర్భాలు, ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నీ మొత్తం చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి, నీ రాజకీయం తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలోను తిరుపతిలోను ఎప్పుడు నీకు ఓటమే, అక్కడక్కడక్కడ గెలుస్తూ వచ్చావు తప్ప. ఆ బీజేపీని పట్టుకునో, ఆ పవన్ కళ్యాణ్ను పట్టుకునో, లేకపోతే కమ్యూనిస్టులు పట్టుకునో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప నీ స్వశక్తిగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భమే లేదు నీ జీవితం మొత్తం రాజకీయ జీవితంలో. అలాంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నావు, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావన చేస్తున్నావు. నువ్వు ప్రస్తావన చేయటమే కాదు, మీ అబ్బాయి లోకేష్ ప్రస్తావన చేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడుతున్నాడు, బీజేపీ వారు మాట్లాడుతున్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడవలసి వస్తే అది బీజేపీని అడగాలి. సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ ఎవరి చేతిలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో ఉంటుంది. తొలిగా త్వరితగతిన
విచారణ జరిపి దోషుల్ని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత సీబీఐకి ఉంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించండి అని అడిగితే న్యాయ కోవిదుల సలహా తీసుకుంటామని చెప్పడం దారుణమని పోలీస్ వ్యవస్థను విమర్శించారు టీడీపీ నేత మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాగే వ్యవహరిస్తే ప్రజల్లో చులకనవుతుందని అన్నారు. అధికార పార్టీ నేతలు పోలీసులు దారుణంగా తిడుతున్నా సరే పట్టించుకోవడం చాలా దారుణమని ఆక్షేపించారు టీడీపీ నేత మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రెండో వైపున అయ్యా మా ప్రాణాలకి ముప్పు ఏర్పడతా ఉంది, మాకు బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి అని చెప్పి రక్షణ కోరితే చట్టపరంగా చర్య తీసుకోమని చెప్పేసి అని అడిగితే దీని మీద న్యాయ కోవిదుల యొక్క సూచనలు సలహాలు వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటానని చెప్పి మాట్లాడటం అనేటువంటిది గర్హనీయమైనటువంటి విషయం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. ఈపాటికే చూస్తున్నాం వేల మంది ఉద్యోగం దాంట్లో సవాంగ్ గారు మీ పోలీసులు కూడా అతిథులు కాదు. మీ పోలీసులను కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటి పని చేయకపోతే కొజ్జాల దగ్గర నుంచి కింద పడేసే దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి నీ అంతు తెలుస్తా అనే దగ్గర నుంచి బొంగులో పోలీసుల దగ్గర నుంచి కాళ్ళు పట్టుకొని ఉద్యోగాలు వేయించుకున్నారనే పోలీసుల దగ్గర నుంచి రకరకాలుగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. మీరు 5 కోట్ల జనాభాకి మీరు రక్షకులు, అంతటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ రకంగా తిడతా ఉంటే బెదిరిస్తూ ఉంటే మీరు ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం, ఇంత బాధ్యత లేని మాటలు మాట్లాడటం చూసి కూడా మీరు స్పందించకపోతే రాబోయేటువంటి కాలాల్లో ఇది ఎక్కడికి దారితీస్తుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి మీరు కూడా అర్థం చేసుకోండి. తోటకూర నాడే కనుక మందలించకపోతే వాడు హత్య చేసి జైలుకి వెళ్ళినట్టు ఇలాంటి తప్పుల్ని మీరు ఆదిలోనే ఆపకపోతే అవి ఏదో ఒకరోజు మీకు కూడా పెను సవాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రమణ దీక్షితులకు ఎంత పొగరుంటే జగన్ విష్ణువుతో పోలుస్తారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని విష్ణువుతో పోల్చడం దారుణమన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. హైందవ మతం పెద్దలు, స్వామీజీలు, మత ప్రచారకులు ఇది మీకు సమ్మతంగా అనిపిస్తుందో లేదో సమాధానం ఇవ్వాలన్నా. ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని క్రైస్తవ మత ఆరాధకుడిని విష్ణువుతో పోల్చడం సమంజసం కాదంటూ ఫైరయ్యారు వర్ల రామయ్య. విష్ణుమూర్తి ప్రతిరూపం, సీఎం జగన్మోహన్ రెడ్డి విష్ణుమూర్తి ప్రతిరూపంగా టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షులు అభివర్ణించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సీఎంను కలిసి ముఖ్యమంత్రి గారు విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఇంతకంటే ఘోరముందా అని నేను అడుగుతున్నా. హైందవ మత పెద్దలారా, హైందవ మత ప్రచారకులారా, పీఠాధిపతులారా, ఆల్ జియర్ స్వామీస్ ఇన్ ది స్టేట్ ఇంక్లూడింగ్ దట్ స్వామి ఎట్ విశాఖపట్నం, ఇంక్లూడింగ్ దట్ స్వామి అన్న అర్థమైపోతాను, ఇంక్లూడింగ్ దట్ స్వామీజీ ఎట్ విశాఖపట్నం, ఒక క్రైస్తవ మత ఆరాధకుణ్ణి, ఒక మనిషిని దేవుడి విష్ణుమూర్తి ప్రతిరూపం అంటే, విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి అనే కదా మన వాడుకో భాషలో, అంటే యు ఆర్ మేకింగ్ దిస్ జగన్మోహన్ రెడ్డి ఈక్వల్ టు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి. ఎంత పొగరయ్యా నీకు అర్చక స్వామి, దీక్షితులు మహాశయ, ఎంత పొగరు మీకు. ఎన్ అక్యూజ్ ఇన్ సో మెనీ కేసెస్, ఏ పర్సన్ విత్ క్వశ్చనబుల్ క్యారెక్టర్, ఏ పర్సన్ అటెండింగ్ ది కోర్ట్ ఎవరీ ఫ్రైడే, రేపు విచారణ సక్రమంగా జరిగితే జైలుకు పోతాడా ఇంట్లో ఉంటాడో తెలియని వ్యక్తిని విష్ణుమూర్తితో పోలుస్తారా? నేను స్వామీజీని అడుగుతున్నా, రెండు చేతులతో నమస్కరించి అడుగుతున్నా, ఆర్ యు ఎండోర్సింగ్ దిస్?
ప్రధానార్చకులు శ్రీశ్రీ రమణ దీక్షితుల వారు ఒక క్రైస్తవ మత ఆరాధకుడైన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని హైందవ మతంలో పేద దేవుడుగా పరిగణించబడే విష్ణుమూర్తితో పోల్చి సీఎం జగన్ విష్ణుమూర్తి ప్రతిరూపం ఇదండి. తనను చంపేస్తానని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. పైగా న్యాయ నిపుణుల అభిప్రాయం కోసం పంపించారనే సమాధానం రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పక్క ఆధారాలతో ఫిర్యాదు చేసినా పోలీస్ వ్యవస్థ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఎస్, నాకు థ్రెటనింగ్ ఫోన్ కాల్ వస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇది మూడో రోజు, ఇంతవరకు పోలీసులు విచారించినట్లుగా లేదు. నిన్న పోలీస్ కమిషనర్కి ఫోన్ చేశాను నేను, ఇట్లా వచ్చిందండి చూడండి, నేనేమి పెద్ద రిక్వెస్ట్ చేసి అయ్యా నా ప్రాణాలు కాపాడని అలా ఏదో కంప్లైంట్ ఇచ్చాను చూడండి అని. మేము న్యాయ నిపుణుల అభిప్రాయం కోసం పంపంటే నేను పక్కపక్క నవ్వుకున్న మనసులో. న్యాయ నిపుణులు అడిగేది ఏంటి? దేర్ వాజ్ ఎ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇన్ దట్ ఫోన్ కాల్. హి హస్ థ్రోన్ ఎ థ్రెట్ టు మీ త్రూ మై డాటర్ ఇన్ లా హూ లిఫ్టెడ్ దట్ ఫోన్. ఇంకేం కావాలి? 5 or 6 ఐపీసీ క్లియర్గా అట్రాక్ట్ అవుతుంది కదా, నాకేం చెబుతారు చట్టం? దానికి లీగల్ ఒపీనియన్ ఏంటి? ఎందుకు సవాంగ్ గారు ఈ రకంగా పోలీసు వ్యవస్థ ప్రాసెస్ అని మీ దొంపదగా ఎందుకు ఈ రకంగా దిగజారుస్తున్నారు? నాకేం అక్కర్లా, మీరు కేసు రిజిస్టర్ చేయకపోయినా ఐ డోంట్ బాదర్, మీరు ముద్దాన్ని పట్టుకోకపోయినా ఐ డోంట్ బాదర్, నన్ను నేను రక్షించుకుంటా, నాకు తెలుసు, నన్ను ఎవరేం చేయలేరు. ఆ ఎవరో పనికిరాని వాడు మాట్లాడి ఉంటాడు అతను. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పాదసేవకు మరో పార్లమెంట్ సభ్యుడు కావాలా అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. విశాఖ ఉప్పు అమ్ముతుంటే మాట్లాడడం లేదని, మోదీని ప్రశ్నిస్తే జగన్ ను జైల్లో పెడతారని భయపడి ఎంపీలు మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రశ్నించేది టీడీపీ అన్నారు. కేంద్ర విద్యా సంస్థలు ఇతర అభివృద్ధి పనుల కోసం జగన్ కేంద్రానికి లేఖ రాయలేదని, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేస్తారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. విశాఖలో భూములు అమ్ముతున్నారని, తిరుపతిలో వైసీపీ గెలిస్తే తిరుపతి భూములే కాదు ఏడు కొండలు అమ్మే ప్రమాదం ఉందని, టీడీపీకి ఓటు వేసే పనబాకను గెలిపించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేస్తారు. ఏపీకి హోదా తీసుకువస్తానని జగన్ పాదయాత్రలో చెప్పి ఎంపీలను గెలిపించుకున్నారని, 22 మంది ఎంపీలను తమ కేసుల నుంచి బయటపడాలని లాలుచి పడేలా చేస్తారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ తిరుపతి పర్యటనపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మాట్లాడిన కన్నా తిరుపతిలో బీజేపీ ప్రచారం ఉత్సాహంగా సాగుతోందన్నారు. ఒకసారి మోదీకి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. వైసీపీకి టీడీపీకి ఓటు వేసినా ఉపయోగం లేదని ప్రజలు భావిస్తున్నారని, తిరుపతిలో బీజేపీ విజయం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను రమణ దీక్షితులు విష్ణుతో పోల్చడాన్ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుబట్టారు. హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన వాళ్లే ఇలా మాట్లాడడం సరికాదన్నారు. క్రైస్తవుడైన జగన్ ను ఇలా సంబోధించడం సరికాదంటూ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓకే, అసలు హిందూ మతం మీదే ఆయనకి గౌరవం ఉందని ఆయన చెప్పుకోవచ్చు, బట్ ఈజ్ నాట్ ఎ హిందూ, ఈజ్ ఎ క్రిస్టియన్. మరి ఒక అన్య మతస్థుడిని, ఓకే మీరు కావాలంటే జీసస్ కన్నా గొప్పవాడని చెప్పుకోండి, ఆయన ఆ మతాన్ని నమ్ముతాడు కాబట్టి. మా మత విశ్వాసాలని మేము ఆరాధించే నారాయణుణ్ణి, మేమెంతో భక్తితో కొలుచుకునే మా కులదైవమైన వెంకటేశ్వర స్వామిని నిత్యం సేవించుకునే అదృష్టం ఉన్న మీరు ఒక వ్యక్తిని, సరే అతను క్రిమినల్లా కాదా అన్నది త్వరలో ఓటు తెలుస్తుంది, బట్ మీరు ఈ రకంగా నారాయణుడితో పోల్చడం అనేది తీవ్రంగా, ఇది మీ చేత హిందూ ధర్మంపై ఒక క్రమ పద్ధతిలో దాడి జరుగుతుందా అనే భావన
అందరికీ వచ్చింది రమణ దీక్షితులు గారు. దయచేసి మీ మీ ఆయన్ని చూసినప్పుడు మీలో కలిగే ఆ భావ ప్రకంపనల్ని మీలోనే అణుచుకొని, లేదంటే మీరిద్దరూ కూర్చొని తలుచుకోండి కానీ, ఇలా హిందువుల మీద మీ భావ దారిద్ర్యాన్ని పెదజల్లకండి. ఇది ఒక హిందువుగా మిమ్మల్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా మీకు నా విన్నపం రమణ దీక్షితులు గారు, దయచేసి మీ భావ దారిద్ర్యాన్ని